ఒకసారి ఒక ఆయన ఇల్లు కాలిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ ఇల్లుని చూసి ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పక్కన ఆయన వచ్చేసి, ఇల్లు మీ కొడుకు రీసెంట్గానే అమ్మేశాడు కదా, ఎందుకు బాధపడుతున్నారు అనేసి చెప్తాడు. అప్పుడు కొద్దిగా రిలీఫ్ అయ్యేసి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు. వాళ్ళ కొడుకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఇల్లుని చూసి, ఇలా కాలిపోతుంది అనేసి. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి తన కొడుకుతో అంటాడు, ఈ ఇల్లు అమ్మేసావు కదా, ఎందుకు బాధపడుతున్నావు, వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు బాధపడాలి కదా అనేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళ కొడుకు చెప్తాడు, నాన్న అది ఇంకా ఫైనల్ అవ్వలేదు, ఆ ఇల్లు అమ్మే ప్రాసెస్ ఇంకా డీలింగ్లోనే ఉంది, ఆ ప్రాపర్టీ మందే ఇప్పుడు అనేసి చెప్తాడు. అప్పుడు ఇద్దరు చాలా ఫీల్ అవుతారు సాడ్గా. ఇక్కడికి స్టోరీ అయిపోయింది. ఈ కథలో ఆయన ఫస్ట్ ఆయనది అని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాడు, ఆయనది కాదు అని తెలిసినప్పుడు హ్యాపీగా ఉన్నాడు, ఆ మళ్ళీ ఆయనది అని తెలిసినప్పుడు మళ్ళీ చాలా ఫీల్ అయ్యాడు. యాజ్ ఇన్ ద కేస్, మన రియల్ లైఫ్లో కూడా దేని మీద కూడా ఎక్కువ ఎఫెక్షన్ పెంచుకోకూడదు అని చెప్తున్నాను. ఎప్పుడైనా ఏ వస్తువు మీద, ఏ మనిషి మీద ఎక్కువ ఎఫెక్షన్ పెంచుకుంటే ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ పర్టికులర్ థింగ్ మన లైఫ్లో నుంచి వీడుతుందో, వెళ్ళిపోతుందో, లీవ్ అవుతుందో, అప్పుడు దాని గురించి ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అందుకే దేన్ని కూడా లైట్గా తీసుకోవాలా, సింపుల్గా ఉండాలి. అండ్ వన్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ ఈజ్, ఎప్పుడు మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనకు హ్యాపీనెస్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మనం బాధపడుతున్నాము అంటే ఎప్పుడు వేరే వాళ్ళు చేసిన థింగ్స్, ఏదైనా థింగ్ అయింది, ఏదైనా జరిగింది, ఏదైనా విషయం జరిగింది, దాన్ని బట్టి మనం హ్యాపీనెస్సా, మనం సాడ్గా ఉన్నామా, మన ఫీలింగ్స్ దాని మీద డిపెండ్ అవ్వకూడదు. మనకు మనమే ఒక ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఫ్యాక్టర్ అవ్వాలి. అలా ఉంటే మన లైఫ్ మనకు ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ యువర్ అక్షయ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.